తెనాలి గంగానమ్మ పేట నుంచి అన్నోన్ పర్సన్ అని చెప్పేసి కాల్ చేశారు. కాలర్ నేమ్ వేసి వెంకట్ గారు అని చెప్పి అది నా జ్యువెలరీ షాప్ పక్కన 11:41కి వచ్చేసింది కాలు. కాలు తీసుకున్న మరుక్షణమే మేము బయలుదేరాము. వచ్చాము గంగానమ్మపేట వచ్చాము, చూసాము. అతను కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. అతన్ని రిసీవ్ చేసుకొని సపోర్టర్ ఇద్దరిని పంపించారు. కాలరు ఫోన్ చేసిన అతను ఒక ఇద్దరు సపోర్టెడ్ మనుషులు కూడా పంపించారు. వాళ్ళ సహాయంతో కేసుని అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి మన తెనాలి డిస్టిక్ హాస్పిటల్లో తీసుకొచ్చామండి. తీసుకొచ్చి కూడా దాదాపు 12:20 ఆ టైంలో హాస్పిటల్కి చేర్చాము. అప్పటి నుంచి దాదాపు 1.5 hours, 2 hours టైంలో కూడా ఇంతవరకు కూడా హాస్పిటల్లో అడ్మిషన్ అయితే చేయలేకపోయాము. ఇక్కడ స్టాఫ్ నర్స్ని అడిగితేనేమో డాక్టర్ గారి మీద డాక్టర్ గారు చెప్పమన్నారు. డాక్టర్ గారిని అడిగితేనేమో పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి లెటర్ తీసుకొస్తేనే జాయిన్ చేసుకుంటాం అంటున్నారు. మరి అప్పటిదాకా మరి ఈ పేషెంట్ని ఎట్లా ఎక్లేస్టర్ చేసి స్ట్రెచర్ మీద పెట్టేశారు. మేము ఇక్కడే వాళ్ళ అడ్మిషన్ ఎట్లా చేస్తారు మరి దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అవుతుందండి. అన్నం కేసు తీసుకొచ్చినప్పుడల్లా ఇదే ప్రాబ్లం అవుతుంది. ఈ హాస్పిటల్లో అసలు ఈ ప్రాబ్లం కాకుండా కేసులు కూడా ఎక్కువగా, అసలు ట్రీట్మెంట్ తక్కువను, కేసులు మొత్తం గుంటూరు షిఫ్ట్ చేయటం, అసలు ట్రీట్మెంట్ ఏం జరగటం లేదు. దీని ఈ కేసుకి అసలు ఇప్పుడు 1.5 hours అవుతుంది, కనీసం ఏం రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. నర్సు గారిని అడిగితేనో డాక్టర్ గారి మీద చెప్పారు. డాక్టర్ గారిని అడిగితేనేమో మరి ఇంకా ఇదే చెప్తున్నారు. ఇంకా కానిస్టేబుల్కి ఇంటిమేషన్ కూడా ఇచ్చాము. ఇక్కడ అవుట్ పోస్ట్లో కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళ చేత కూడా ఇంటిమేషన్ ఇప్పించాము. వాళ్ళు చెప్పినా కూడా మరి డాక్టర్ గారు ఏం కన్సిడర్ చేయలేదు. కానిస్టేబుల్ గారు కూడా మరి ఇంక చేసేది ఏం లేక స్టేషన్ దగ్గర నుంచి లెటర్ తీసుకొస్తామని వెళ్ళారు. మరి ఆయన మరి లెటర్ ఇది ఎప్పుడు తీసుకొస్తారో, మరి ట్రీట్మెంట్ ఎప్పుడు జరుగుతుందో, ఆయన ఎప్పటికీ పేషెంట్ ఎప్పుడు రికవర్ అవుతారో తెలియదండి. ఇట్లా ఉంది మరి పరిస్థితి, హాస్పిటల్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇది చాలా దారుణం అండి. ఒకసారి మీరు దీన్ని ప్రజల దృష్టిలో తీసుకెళ్తే మంచిదని కోరుతుంది. హలో బిజీ పీపుల్, సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి.